కర్ణాటక రాశి వారికి సప్తమ శలైశ్వరుడు తృతీయ శుక్రుడు చతుర్థ రవిబులు పంచమ కేతువు షష్టమ బృహస్పతి భాగ్యస్థితిలో అంగారకుడు ఏకాదశ రాహు ద్వాదశ చంద్రుడు గద నుంచి నష్టాలు పడ్డాం నష్టపోయాం కష్టాలు కలిగాయి కోర్టు వ్యవహారంలో ఇబ్బందులు పడ్డాం ఆర్థికంగా అనిశ్చిత ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి ఈ రాశివారు మానసికంగా ఉపశమనాన్ని పొందేటువంటి రోజుగా నేటి రోజు ప్రారంభం చేసుకోవచ్చు అనిష తొలగిపోతుంది చక్కటి కార్యాచరణకు మార్గాలు దొరుకుతాయి ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకోండి గతం కన్నా మంచి రోజులు ప్రారంభమయ్యాయనేటువంటి భావంతో ముందుకు వెళ్ళండి దైవికంగా సష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు పడ్డ అపవాద అవమానాలు మీరు పడ్డ కష్టాలు మీరు పడ్డ ఇబ్బందుల నుంచి చక్కటి ఉపశమనాన్ని పొందే రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు తృతీయ శుక్రుడి యొక్క సంచారం చతుర్థ రవిబుధుల యొక్క సంచారం రావాల్సిన ధనం ఇవ్వాల్సినటువంటి డబ్బు విషయంలో ఒప్పందాలు ఇవ్వటం వల్ల పడ్డ నుంచి కొంత ఆర్థిక సహాయ సహకారాలు కూడా మీకు కలిగేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు ఇక పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో తరచుగా కలిగే ఆర్థిక నష్టాల నుంచి ఉపశమనం పొందుతారు వివాహాది ప్రయత్నాల్లో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోయేటువంటి వారికి నేటి రోజు నుంచి మీ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు మానసిక ధైర్యంతో దైవిక బలం వల్ల ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునే ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు కర్కాటక వారు నేటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవటం వల్ల చక్కటి ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు